గుడ్ మార్నింగ్. సో నేను ఆల్రెడీ గ్రూప్లో చూసే ఉంటారు, బట్ ఎవరైనా గ్రూప్లో లేని వాళ్ళకి తెలుసు, నేను ఆల్రెడీ ఇందాకనే ఒక కాన్వర్జేషన్ అయితే అయ్యింది. ఎవరైతే డిఆర్డిఓ సెప్టెంబర్ 9 క్రాక్ చేస్తున్నారో తనతో ఒక కాన్వర్జేషన్ అయితే అయ్యింది. 2 లాంగ్ అవర్ కాన్వర్జేషన్, 2 గంటల్లో మాట్లాడడం అయితే జరిగింది. అండ్ అతన్ని రిక్వెస్ట్ చేశాను బికాజ్ వాళ్ళకున్న ఇంటర్నల్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏది పెట్టకూడదు బయటికి, ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళ పేరుతో సహా ఏది బయటికి రానివ్వకూడదు. సో అతను చాలా ఇబ్బంది పడుతున్నారు, బట్ సంభవ్ నేనైతే రిక్వెస్ట్ చేశాను సంభవ్ అతను ఏదో ఒక ఛాన్స్ తీసుకుని, ఐ మీన్ ఏదో ఒక ఆపర్చునిటీ ఇచ్చి మనకు మనతో ఒకసారి అయితే ఇంటరాక్ట్ అవుతాననే చెప్పాడు. బికాస్ మనం రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే అది ఇండియాస్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వస్తారు, తనైతే సంభవ్ ఆర్ ద అదర్ అతనితో ఇంటరాక్ట్, ఐ మీన్ ఒక యూట్యూబ్ వీడియో కానీ లేదా ఆడియో ఫార్మాట్లో కానీ ఏదో ఒకటి అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ నేను అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకున్నాను కోర్స్ కోసం అని చెప్పేసి, అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకున్నాను. అండ్ వేరియస్ డౌట్స్ మీరు నన్ను అడిగిన వేరియస్ డౌట్స్ అన్నీ నేను ఇంటర్నల్గా తను ఉన్నారు కాబట్టి అన్నీ అడిగాను నేను. అండ్ ఐసైట్ ప్రాబ్లం గురించి ఇవన్నీ నన్ను అడుగున్నారు. సో అవన్నీ నేను అడిగాను. తర్వాత బీటెక్ చేయొచ్చా లేదా డిప్లొమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి జాయిన్ అయినాము అంటే తర్వాత బీటెక్ చేయొచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ నేనైతే అడిగాను. సో వెరీ సూన్ దాని మీద అయితే వీడియో చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ వీడియో చేయడానికి వచ్చేసి రీజన్ వచ్చేసి డిఆర్డిఓ రిజిస్ట్రేషన్స్కి అయితే నాకు ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వచ్చినాయి, ఇంక్వైరీస్ అయితే మంచి నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేసుకోవాలి అంటే ఇంకా డిలే చేస్తున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ నుంచే నా ఫస్ట్ క్లాస్ అని చెప్పాను, 6కి స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఈ ఇన్పుట్స్ గురించి, అన్ని ఇన్పుట్స్ గురించి అసలు ఏమేం చేయాలి, ఎక్కడి నుంచి స్కోప్ ఉన్నాయి క్వశ్చన్స్కి, ఇవన్నిటినీ ఈవినింగ్ నేను క్లాస్లో మాట్లాడతాను. ఇది ఓన్లీ ఫర్ ప్రీమియం కోర్స్ వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే అట్లీస్ట్ నేను వాళ్ళకి ఏదైనా చేయగలను అంటే ఇదే నేను చేయగలిగేది. సో అన్నీ రివీల్ చేయలేం కాబట్టి, అండ్ కొన్ని దానికి సంబంధించిన 1-2 వీడియోలు అయితే నేను చేస్తాను. అంటే డైరెక్ట్గా టాపిక్స్ ఇవి అని చెప్పాను, కానీ 1-2 వీడియోలు అయితే యూట్యూబ్ ఫ్రీ సెషన్ కూడా చేస్తాను. బట్ 2500 గురించి అయితే ఆలోచించొద్దండి చెప్తాను నేను, ఎందుకంటే ఈ 2500 వల్ల మీకు జరిగే అడ్వాంటేజెస్ నేను చెప్తాను, క్లియర్గా వినండి. మీరు రీజనింగ్ వింటారు, రీజనింగ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది, ఎస్ఎస్సి జేఈలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అన్నా రీజనింగ్ లేకుండా అయితే పేపర్ ఉండదు. అదర్ దాన్ గేట్ ఏ ఎగ్జామ్ పడినా కూడా, ఏ పిఎస్యు ఎగ్జామ్ పడినా కూడా రీజనింగ్ లేకుండా పేపర్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడే జనరల్ ఇంగ్లీష్ కవర్ చేసుకుంటారు. జనరల్ ఇంగ్లీషు పవర్ గ్రిడ్ ఎగ్జామ్ పడింది, ఒకవేళ డిప్లొమా ట్రైనింగ్ పడింది అంటే పవర్ గ్రిడ్కి డిఫినెట్గా ఇంగ్లీష్ ఉంటుంది, ఒక 20 మార్క్స్కి అయితే ఇంగ్లీష్ ఉంటుంది. సో అక్కడ హెల్ప్ అవుతుంది. యాప్టిట్యూడ్ పవర్ గ్రిడ్లో ఉంటుంది, ఏ పిఎస్యు ఎగ్జామ్లైనా యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పే దీనికి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి జేఈలో జనరల్ అవేర్నెస్ కిందకి అడుగుతాడు. చెప్పబోయే టాపిక్స్ ఉన్నాయి కొన్ని, అవి డైరెక్ట్గా ఇక్కడ ఏవైతే వింటున్నామో అవి ఎస్ఎస్సి జేఈ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. జనరల్ అవేర్నెస్లో అడుగుతాడు, 50 మార్కులు ఉన్నాయి కదా, దాంట్లో జనరల్ సైన్స్ కూడా ఒక 7-8 మార్క్స్ ఉంటుంది, అది అక్కడ హెల్ప్ అవుతుంది. ఇక్కడ డిఆర్డిఓకి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి జేఈకి కూడా హెల్ప్ అవుతుంది అది. సో అక్కడ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నేను ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తాను ఖచ్చితంగా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తీసుకొని చెప్తాం. మీ ప్రిపరేషన్ ఉండాలి జనరల్ అవేర్నెస్కి, నేను చెప్పేదానికంటే మీ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉండాలి. సో మీ ప్రిపరేషన్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ హెల్ప్ అవుతుంది, ఎస్ఎస్సి జేఈలో హెల్ప్ అవుతుంది. అలా అక్కడ 100 మార్క్స్ మీరు కవర్ చేసేసినారు, ఎస్ఎస్సి జేఈలో 100 మార్క్స్ కవర్ చేసేసినారు. సో ఇంక ఎంత మిగిలింది, ఇంకొక 100 మార్క్స్ ఆల్రెడీ మీరు ఈసెట్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు లేదా మీరు ఇప్పుడు ఒకవేళ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంటే మీరు ఆల్రెడీ ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో జనరల్గా మీకు తెలిసినవి ఇంకొంచెం ఇన్డెప్త్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో 100 మార్క్స్ కామన్ ఉంది కాబట్టి సరిపోతుంది, అంతకంటే మనమేమి అంటే గొప్పగా మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఫర్దర్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసి ఈ కోర్స్ బయట ఇప్పుడు మామూలుగా చేస్తుంది 8-9 వేలకు చేస్తున్నారు, నేను 2500కి చేస్తున్నాను. కొంచెం డిఫరెన్స్ చూడండి, అర్థం చేసుకోండి ఎందుకు చేస్తున్నామా అని చెప్పేసి చూడండి. నేను ఐ మీన్ ఇంటర్నల్గా ప్రాబ్లం అవుతుంది అని తెలిసి కూడా
నేను ఎంత రిక్వెస్ట్ చేసినానో నాకు తెలుసు, ఎందుకంటే జస్ట్ మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి అని చెప్పేసి. ఆ అబ్బాయి మాటలోనే మీరు ఇందురు, నేను ఎంత రిక్వెస్ట్ చేసానో ఆ అబ్బాయి చెప్తాడు మీకు. సో దయచేసి అర్థం చేసుకోండి, మా ఇదన్నా కన్సిడర్ చేయండి, ఎందుకంటే వేరే ఏ ఇన్స్టిట్యూట్లు చేస్తాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఏ డిఆర్డిఓ ఎంప్లాయీ బయటకు వచ్చి ఇచ్చేయకూడదు యాక్చువల్లీ, అంటే వాళ్ళ వర్క్ నేచర్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ కూడా చెప్పకూడదు. సో నేను సంభవ్ నా వరకు నేను ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి దాని గురించి అన్నా చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అతను వస్తా అన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. అండ్ కోర్స్ గురించి మాత్రం రిజిస్టర్ అయ్యేవాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ అవ్వండి. దయచేసి డిలే చేసుకోవద్దు. 2500 అనేది ఎక్కడ ఎన్ని చోట్ల వేస్ట్ చేసి ఉంటారు, నేను పదే పదే చెప్తున్నాను, ఎన్ని చోట్ల మీరు వేస్ట్ చేసి ఉంటారు. ఇక్కడ మీరు అట్లీస్ట్ ఒక యూస్ఫుల్ విషయానికి పెడుతున్నారు. సో ఐ హోప్ మీకు పాయింట్ కన్వే అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో డిఆర్డిఓ చేద్దాం మనమైతే, గట్టిగా చేయాలని నేను అయితే డిసైడ్ అయ్యి ఉన్నాను. చేద్దాం, గట్టిగానే చేద్దాం. అండ్ ఎస్ఎస్సీజేఈ కూడా, ఎస్ఎస్సీజేఈ కూడా మనకు ప్యారల్గా కవర్ అయిపోతుంది కాబట్టి చేద్దాం గట్టిగా. ఇంకా ఈరోజు నుంచి అయితే, ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే విల్ రాక్. ఓకేనా? సరే, థ్యాంక్ యూ.